కాకినాడ నగరంలో పరిశుద్ధ నిర్వహణ మరింతగా మెరుగుపడాలంటే శానిటేషన్ ఇన్స్పెక్టర్లు సచివాలయ హెల్త్ సెక్రటరీలు చిత్తశుద్ధితో పనిచేస్తేనే మంచి ఫలితాలు సాధించవచ్చునని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిపుణుడు ఉదయ్ సింగ్ అన్నారు. కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ హాల్లో అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కమిషనర్ స్వప్నిల్ దినకర్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిపుణులు ఉదయ్ సింగ్ పాల్గొన్నారు. శానిటేషన్ ఇన్స్పెక్టర్లు సచివాలయ హెల్త్ సెక్రటరీలకు పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ మీడియాతో మాట్లాడుతూ సమావేశ వివరాలను వెల్లడించారు. ఈరోజు మన స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఆఫీస్లో ఆల్ ద పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్తో అంటే దీంట్లో మన శానిటరీ ఇన్స్పెక్టర్, శానిటరీ సెక్రటరీ, దీంతో పాటు ఎంహెచ్ఓ, ఏడిసి, ఎన్వైరాన్మెంట్ ఇంజనీర్ మాజీ అండ్ స్పెషల్ ఇన్వైటీ మన ఉదయ్ సింగ్ గారు యాస్కీ నుంచి ఇక్కడికి మన ఈ డిపార్ట్మెంట్కి శానిటేషన్ మీద ఒక మంచి ఒక లెక్చర్ ఇచ్చారు. దీంట్లో ఈ సైంటిఫిక్ ప్రొసెసింగ్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ అలాగే లిక్విడ్ వేస్ట్ ఎలా జరగాలి అది కూడా చెప్పడం జరిగింది. దీంట్లో వేరే సిటీస్ నుంచి ఇంకా మంచి ఎక్స్పీరియన్సెస్ కూడా ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది. సో ఇలాంటి మీటింగ్స్ ఇంకా తీసుకోవాలి అదే నేను అంటే సార్కి రిక్వెస్ట్ చేశాను. దీంతోపాటు ఇంకా మన శానిటేషన్ సెక్రటరీస్ నుంచి కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే అది కూడా మనం వాళ్ళని తీసుకొని దీని మీద కూడా చర్యలు మనం తీసుకున్నాము. మన కాకినాడ సిటీ ఒక 3 వీక్స్ నుంచి బిన్ ఫ్రీ సిటీగా మార్పు మనం తీసుకువచ్చాము. బిన్ ఫ్రీ అంటే మన కమర్షియల్ ఏరియాస్ తప్ప మిగతా ఏరియాస్ నుంచి, రెసిడెన్షియల్ ఏరియాస్ నుంచి మనం ఈ గ్రీన్ కలర్ బిన్స్, ఒక పెద్ద పెద్ద 1000 లీటర్ గ్రీన్ కలర్ బిన్స్ మనం తీసేసాము. దీనివల్ల పబ్లిక్ లిటరింగ్ చాలా వరకు తగ్గింది. అంటే ఆ బిన్స్ దగ్గర మాత్రమే లిటరింగ్ ఉండేది ఇప్పటి వరకు, బట్ కానీ ఇప్పుడు అక్కడ లేదు. బట్ కానీ కొన్ని చోట్ల పబ్లిక్కి ఒక అలవాట్లాగా అయిపోయింది, ఆ బిన్ ఉన్న చోట్ల వాళ్ళు ఇప్పుడు కూడా చెత్తా వేస్తున్నారు. కొన్ని చోట్ల జరుగుతుంది, బట్ అలాంటి జరగకుండా చూడాలి అదే మన బాధ్యత. దయచేసి మీ దగ్గర ఉన్న చెత్త, తడి చెత్త, పొడి చెత్త వేరే వేరేగా చేసుకొని మున్సిపల్ శానిటరీ వర్కర్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ చేతి మాత్రమే మీరు ఇస్తే మన ఫర్దర్ సైంటిఫిక్గా ప్రొసెసింగ్ చేసుకొని కాకినాడకి ఒక స్వచ్ఛ సర్వేక్షణ్లో మంచి ర్యాంక్ మనం తీసుకురావచ్చు. అలాగే కాకినాడకి నిజంగా ఒక స్మార్ట్ సిటీగా మారవాలి అదే నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఈ సమావేశంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, డిఈ మాధవి తదితరులు పాల్గొన్నారు.